ఆడుకునేందుకు బయటకు వెళ్లిన కొడుకు తిరిగి రాలేదు. పోలీసులను ఆశ్రయించారు దంపతులు. ఇప్పటికి 3 రోజులు గడిచింది, అయినా ఆచూకీ తెలియలేదు. బెజవాడలో 3 రోజుల క్రితం సింగనగర్ కు చెందిన 6 ఏళ్ల శ్రీకాంత్ అదృశ్యమయ్యాడు. స్నేహితుల్ని అడిగితే సమీపంలో ఉన్న మురికి కాలువలో పడిపోయాడని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రంగంలోకి దిగిన సిబ్బంది గాలిస్తున్నారు. అయినా ఇంతవరకు కుర్రాడు దొరక్కపోవడంతో కన్నీళ్ల పర్యంతమవుతున్నారు కన్నవారు. మంగళవారం మధ్యాహ్నం మిస్ అయ్యాడు మా అబ్బాయి. ఈ ప్రమాదం జరిగింది మంగళవారం సాయంకాలం. నాకు తెలియదు, 2 ఇంటి దాకా నేను ఎదిగా. ఉదయం ఈ పిల్లలతో ఆడుకుంటున్నట్టు తెలిసేలోపు పిల్లల్ని ఎంక్వైరీ చేశారు స్కూల్ కాడిని తీసుకొచ్చి. వాళ్ళు ఏమాట చెప్పలా. ఇది మొత్తం ఎతికినాక అపార్ట్మెంట్లు ఇదన్నీ అడిగిన తర్వాత పిల్లలు సాయంకాలం 5 ఇంటికి ఈ గొయ్యిలో పడిపోయాడు. నేను మా అమ్మకు చెప్పానని ఆ పిల్లడు చెప్పాడు, మా అబ్బాయిని తెచ్చిన పిల్లడు. నాకు నిన్న సాయంకాలం తెలిసింది. తెలిసినాక ఇంటికి వెళ్ళి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు, రాసుకున్నారు. స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి వచ్చాము. సిఐ గారు, అమ్మ నువ్వేం కంగారు పడద్దు, నీ కొడుకు నీకు దొరుకుతాడు. పొద్దునే స్క్రీన్ తీసుకుని వద్దాం, అది గొయ్యి కాబట్టి ఊబ అంటున్నారు కాబట్టి పిల్లలు. పిల్లడు పడిపోయాడు, తొందరగా దొరకడు కాబట్టి ఎవరిని దించినా కనిపించడు. స్క్రీన్ తీసుకొస్తాం, పొద్దునే చూస్తాం. నువ్వు కంగారు పడమాక, నువ్వు బాధపడబాక, పొద్దున మేము వస్తాం. పొద్దున వచ్చారు. పొద్దున నుంచి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, దిగి ఎతికే వాళ్ళు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ జరిగి 3 రోజులు అవుతుంది, ఇంతవరకు నా కొడుకు నాకు ఆచూకలేదు. నా భర్త చనిపోయి 5 నెలలు అవుతుంది, దాంట్లో ఉన్నాడని పిల్లోడిని తెచ్చిన పిల్లోడు చెప్తున్నాడు. నా కొడుకుని తెచ్చిన పిల్లోడు చెప్తున్నాడు. ఎన్నిసార్లు అడిగినా అదే మాట చెప్తున్నాడు, నా పాప ఏకలాంగు. నా పాప నేను బేరానికి వెళ్ళానంటే నా పాపను నా కొడుకే చూసుకుంటాడు. ఇప్పుడు నా కొడుకు కూడా లేడు, నా పాపను చూసుకొని నేను బేరానికి వెళ్ళాను. నన్ను కుదరదు, నాకున్న వండ కూడా పోయిందండి. ఇందులో డివిజన్ పాతరాజరాజపేట మాంకాలం గుడి వెనకాల ఉంటారు. తాటికాయలు శ్రీకాంత్ అనే బాబు నిన్న పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ తల్లి లక్ష్మి. నిన్న నాకు సిఐ గారు ఫోన్ చేసి చెప్పారు ఇలాగా జరిగిందమ్మా అని. పొద్దున్నే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్మి మా ఇంటికి వచ్చింది. కార్పొరేషన్ కమిషనర్ గారికి వెంటనే ఫోన్ చేయడం జరిగింది. వెంటనే ఎయిర్టెక్ మిషన్లు 2, ఫైర్ సిబ్బంది, ఫైర్ ఇంజన్ అందరూ వచ్చారు. శానిటరీ సిబ్బంది అన్ని రకాల స్థానికులు కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. అందరి నెలల్లో మా పైన తలకాయ దాకా వాటర్ వచ్చి, తలకాయ దాకా వాటర్లో దిగి అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా వెతుకులాట గాలిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఆచూకీ లభించలేదు. మా ప్రయత్నాలన్నీ ప్రభుత్వం తరపు నుంచి కూడా అన్ని సహకరిస్తున్నాం, వెంటనే చెప్పడం కానీ చేయటం కానీ. ఈ బాబు ఆడుకుంటా కానీ వచ్చాడంట 3 బాబులతో. ఆ బాబు ఇంకో బాబు దిగంగానే చేపలు పడతాకు వచ్చారు. ఆ ఇంకో బాబు చూశానని చెప్తున్నాడు, అసలైతే సమాచారం కూడా తెలియట్లేదు. ఆ బాబు దిగి చేతులు ఎత్తి మునిగిపోయానని చెప్తున్నాడు. ఇంకా ఈ పొద్దున 7 ఇంటి దగ్గర నుంచి ఎయిర్ టెక్నీషియన్లు మోటార్లు ఆడుతూనే ఉన్నాయి. వాటర్ 3 అడుగులు నీటి మట్టం తగ్గింది, కానీ ఇప్పటి వరకు అయితే ఏ ఆచూకీ తెలియలేదు.